హాయ్ ఫ్రెండ్స్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు సైన్స్లో విశేష కృషి అందించిన వారికి ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ అందిస్తారు ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీ విభాగంలో ఇద్దరు సైంటిస్టులకు ఇచ్చారు జీనోమ్ ఎడిటింగ్కు సంబంధించి ఒక మెథడ్ను డెవలప్ చేసినందుకుగాను ఇచ్చారు వాళ్ళు ఎవరో వాళ్ళు ఏ దేశస్తులో ఇప్పుడు చూద్దాం జీనోమ్ ఎడిటింగ్కు ఒక మెథడ్ రూపొందించినందుకు గాను డెవలప్ చేసినందుకు గాను కెమిస్ట్రీ విభాగంలో ఇద్దరు సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ లభించింది రీసెంట్గా వాళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్ చార్పెంటైర్ అండ్ జెనిఫర్ ఏ డౌడ్నా ఈ ఇమాన్యుయల్ చార్పెంటైర్ వచ్చేసి జర్మనీ దేశస్తురాలు అండ్ జెనిఫర్ ఏ డౌడ్నా వచ్చేసి యుఎస్ఏ ఈ ఇద్దరు మహిళలే ఇద్దరు మహిళలకు కెమిస్ట్రీ విభాగంలో జీనోమ్ ఎడిటింగ్ మీద ఒక మెథడ్ డెవలప్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ బహుమతి లభించింది వీళ్ళు జెనెటిక్ సీజర్స్ అనే ఒక మెథడ్ను డెవలప్ చేశారు దీని ద్వారా డిఎన్ఏ ఆఫ్ అనిమల్స్ ప్లాంట్స్ మైక్రో ఆర్గానిజమ్స్ని చేంజ్ చేయొచ్చు అంటే అనిమల్స్ ప్లాంట్స్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏని మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ జెనెటిక్ సీజర్స్ అనే మెథడ్ యూజ్ చేసి దాన్ని రూపొందించిన వారు ఇన్మాన్యువల్ చార్పెంటర్ జెనిఫర్ ఏ డౌట్నా ఈ జెనెటిక్ సీజర్స్ అనేవి ఎ టూల్ ఫర్ రీరైటింగ్ కోడ్ ఆఫ్ లైఫ్ అని అభివర్ణించారు అంటే ఈ జెనెటిక్ సీజర్స్ ద్వారా అనిమల్స్ ప్లాంట్స్ మైక్రోఆర్గానిజంస్ యొక్క డిఎన్ఐని చేంజ్ చేయొచ్చు ఈ రీసెర్చ్ మీద వాళ్లకు ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీలో కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ అందింది ఇదండి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారి విషయాలు టూ థౌజండ్ ట్వంటీలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారైనా మా ఛానల్ను ఫాలో అవుతే తక్కువ సమయంలో ఇంపార్టెంట్ విషయాలను సులువుగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్